నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే హరిత స్ట్రెచ్ మార్క్స్తో చాలా మంది బాధపడుతుంటారు మరి ఈ స్ట్రెచ్ మార్క్స్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా ఉందంటున్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మోటాలజిస్ట్ నాగలక్ష్మి అది ఎలాగో అడిగి తెలుసుకుందాం హలో నాగలక్ష్మి గారు హాయ్ అండి జనరల్గా డెలివరీ తర్వాత లేడీస్లో స్ట్రెచ్ మార్క్స్ చూస్తూ ఉంటాం మామూలుగా ఎవరిలో అయినా వెయిట్ ఎక్కువ ఉండి తగ్గాక కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా అది బాడీలో ఎక్కడైనా వస్తుంది కదా ఎలాంటి వర్లో ఎక్కువ చూస్తున్నారు మీరు సో స్ట్రెచ్ మార్క్స్ అంటే మనము ఐడెంటిఫై చేసేది మీరు చెప్పారు నిజంగానే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే స్టేజ్ అది సో స్ట్రెచ్ మార్క్స్ అదేమి అంటే అదో అది కంట్రోల్ చేయకూడని సమస్య అలా అయితే కాదు కంట్రోల్ చేయగలము ఎందుకంటే మార్క్స్ అనేవి కేవలం ప్రెగ్నెన్సీ ఉమెన్లోనే కాదు సో మీరు చెప్పారు వెయిట్ రిడక్షన్ జరిగే వాళ్ళు ఏమవుతుందంటే మన ఫ్యాట్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి స్టబన్గా గా మన స్కిన్లో ఉండేటప్పుడు ఒక్కసారిగా అది కోల్పోయినప్పుడు అక్కడ స్కిన్ అనేది లైన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇలా వెయిట్ రిడక్షన్ అయ్యే వారిలో చూస్తుంటాం మరొకటి ఏంటంటే మనం చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉండవచ్చు ఒబిసిటీగా ఉండే పిల్లలు అనేది వాళ్ళకి చాలా స్పష్టంగా వైట్ కలర్లో షోల్డర్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి అండ్ హిప్ ఏరియాలో చూస్తూ ఉంటాం థైస్ ఏరియాలో చూస్తూ ఉంటాం లైక్ మా దగ్గర రీసెంట్గా కూడా మా జరిగే సర్వేలో కూడా మా దగ్గర తీసుకునే కస్టమర్స్ లో కూడా ప్రెగ్నెన్సీ తర్వాత బాధపడే వారు ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో లైక్ టీనేజ్ పిల్లల్లో కూడా అంతమంది ఫేస్ చేస్తున్నారు స్ట్రెచ్ మార్క్స్ అనేవి సో బెల్లీ పైన వచ్చేవి కూడా చాలా తిక్ కలర్ లో డార్క్ కలర్ లో లెవెల్ అనేది శరీరంలో తగ్గిపోయే వారిలో కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు అంతేనా ఎందుకంటే దీనికి వయోభేదం కూడా లేదు అంటే మనం ఓన్లీ ఈ ఏజ్ లోనే వస్తుంది అని జస్ట్ మనం చెయ్యలేము చెయ్యలేకుండా ఉంది స్ట్రెచ్ మార్క్స్ సమస్య అనేది సో మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కూడా చూడడానికి నార్మల్ స్కిన్ లాగా ఉండాలని అందరూ అనుకుంటారు ఏంటి సొల్యూషన్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఏమైనా దీనికి సంబంధించిన క్రీమ్స్ ఉన్నాయా సో స్ట్రెచ్ మార్క్స్ రిమూవర్ క్రీమ్ అని పర్ల్ బ్యూటీలో ఉందండి సో ఈ మార్క్స్ క్రీమ్ అనేది ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అనేది ఏ భాగానైతే మీరు స్ట్రెచ్ మార్క్స్ సఫర్ అవుతున్నారు అది స్కిన్ లో ఏ పార్ట్ అయినా కానివ్వండి చాలా మందికి ఇన్నర్ థస్ లో చాలా సఫర్ అవుతూ ఉంటారు అండ్ బెల్లీ ఏరియాలో కూడా అబ్డోమల్ ఏరియాలో కూడా చాలా హెవీగా ఉంటాయి అవి మనం డ్రెస్సింగ్ సెన్స్ లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవి అవి కవర్ చేయటానికి కూడా అసలు అవ్వదు అన్ని రకాల డ్రెస్ వేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ క్రీమ్ అనేది అయితే వాళ్ళకి ఒక వరం అని చెప్పుకోవచ్చు కొంత మోతాదులో క్రీమ్ అనేది తీసుకొని అప్వర్ డైరెక్షన్ లో మసాజ్ చేయమంటాం సో ఈ మసాజ్ చేసే ట్రిక్ కూడా కొద్దిగా ప్రెషర్ ఇస్తూ చేయమంటాం ఇలా ప్రెషర్ లైట్ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ కాకుండా లైట్ ప్రెషర్ ఇస్తూ మసాజ్ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ క్రీమ్ అనేది ఆ స్ట్రెచ్ మార్క్స్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది ఎప్పుడైతే అయిపోతుందో లోపలికి వెళ్ళటం ద్వారా ఇందులో ఉండేటువంటి షియా బటర్ అనేది కూడా చాలా స్మూత్ గా మెల్ట్ అవుతూ ఉంటుంది స్కిన్ కి చాలా మాయిశ్చరైజింగ్ గా కూడా ఇస్తూ ఉంటుంది మనకి అంటే లేయర్ టు లేయర్ వరకు ఒక్కొక్క లేయర్ డౌన్ లోకి వెళ్ళేటప్పుడు ఈ మార్క్స్ అనేవి ఫేడ్ అవుట్ అవ్వడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఈ క్రీమ్ యూజ్ అండి అందుకని ఎస్పెషల్లీ చాలా మంది మా కాలర్స్ అడుగుతూ ఉంటారు మేడం నాకు హ్యాండ్స్ మీద లేదండి ఓన్లీ బెల్లీ దగ్గరే ఉంది దానికి సపరేట్ గా క్రీమ్ ఏమైనా ఉంటుందా సో అలా ఏమి ఉండదండి మీకు శరీరం అంతటా కూడా మీరు ఎక్కడ సఫర్ అవుతున్నా చాలా మందికి మనకు బ్యాక్ నెక్ పైన కూడా వస్తూ ఉన్నాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి సో ఆ ఎందుకంటే ఎక్కడ ఫ్యాట్ డిపాజిట్ స్టబ్బన్ ఫ్యాట్ సో స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఎప్పుడైతే కరిగిపోతుందో శరీరంలోంచి అక్కడ ఉండే మజిల్ అనేది కోల్పోవటం ద్వారా మార్క్ అనేది ఏర్పడుతుంది కేవలం ప్రెగ్నెన్సీ ద్వారా మాత్రమే కాదు శరీరంలో అబ్బాయిల్లో కూడా ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు మజిల్ గెయిన్ అవుతుంది బట్ ఆ మార్క్స్ అనేవి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి సో జిమ్ కి వెళ్లే వారిలో కూడా చాలా మంది సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు మేడం మేము స్లీవ్లెస్ వేసుకుంటాం మాకు మజిల్స్ అవి చాలా బాగుంటాయి బట్ దాని మీద చాలా వైట్ కలర్ లో మార్క్స్ కనబడుతూ ఉంటాయని వారు అది ఖచ్చితంగా ఈ పర్ల్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం డెఫినెట్ గా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే ఎలాంటి వారైనా వాడవచ్చా అంటే ప్రాబ్లమ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మందిలో ఉంది చాలా మంది సఫర్ అవుతున్నారు అంటున్నారు ఎవరైనా వాడొచ్చా ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా వాడొచ్చా ఎంత సెన్సిటివ్ స్కిన్ అని వారైనా సరే వాడవచ్చండి ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ ప్రూవెన్ సో డెర్మటాలజికలీ సైంటిఫికలీ ఆల్రెడీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఎలాంటి స్కిన్ కండిషన్లో ఉన్న లైక్ మీరు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారు ఏదో లైట్గా మార్క్ పడుతుంది అని మీరు ఫీల్ అవుతుంటే డెఫినెట్గా స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అండ్ అలాంగ్ విత్ ద కొలాజిన్ పౌడర్ అని కూడా ఉంటుంది సో ఈ కొలాజిన్ పౌడర్ అనేది ఇంటెక్ తీసుకోవాల్సిన డ్రింక్ ఇది సప్లిమెంట్ సో ఇది మనకి ప్రోటీన్ సప్లిమెంట్ కాబట్టి మీరు వెయిట్ రిడక్షన్ జరిగే ప్రాసెస్ లో తప్పకుండా మనకి మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి దానికి ప్రివెంట్ చేయడానికి కూడా ఈ కొలాజిన్ బూస్టర్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది జస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ పౌడర్ అనేది వాటర్ లో మిక్స్ చేసి ఇంటైక్ కన్జ్యూమ్ చేస్తారు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సో మనం కోల్పోయిన కొలాజిన్ ఏదైతే ఉంటుందో మనం వెయిట్ రిడక్షన్ లో మనకి శరీరంలో కొలాజిన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది దాన్ని మనం కాపాడుకోగలుగుతాం ఈ కొలాజిన్ బూస్టర్ అనేది ఇంటైక్ తీసుకుంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ పార్ట్స్ పైన మనం అప్లై చేస్తూ ప్యారలల్ ట్రీట్మెంట్ అంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఎట్ ఏ టైం జరగడానికి ఈ డ్రింక్ అనేది సపోర్ట్ క్రీమ్ తో పాటు కొలాజెన్ డ్రింక్ రెండు కాంబినేషన్ లో తీసుకుంటే ఇంకా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది మంచి చేంజెస్ అనేది కాస్త త్వరగా మనం చూడగలుగుతాము అంటే ఎలాంటి వారైనా వాడవచ్చు ఇది కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా వాడితేనే రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్లీ త్రీ టు ఫోర్ మంత్స్ అని చెప్పలేమండి కొంతమంది ఇప్పుడు మా కస్టమర్స్ ఉన్నారు మేడం మీరు వన్ మంత్ అని వీడియోలో చెప్తున్నారు నాకు లైక్ ఫిఫ్టీన్ డేస్ లోనే కనిపిస్తుంది అండి అంటున్నా ఎందుకంటే అది ఆ మార్క్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సమస్య దాన్ని బట్టి రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది రీసెంట్ గానే డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తే లైక్ ఎలాంటి స్కిన్ కండిషన్ ఉన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లో చేంజెస్ చూస్తారు లైక్ కొంతమంది మనం చూస్తుంటాం డెలివరీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయింది అన్ని రకాలుగా అన్ని ప్రయత్నించేసాము లేదు అని వాళ్ళకి మాత్రం ఒక టూ టు సో మినిమం త్రీ మంత్స్ లో కాస్త రిజల్ట్ అయితే కనిపిస్తోంది ఆ తర్వాత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చేస్తే ఇంకా మళ్ళీ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉండటానికి స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడిన అవసరం లేదు ఈఆర్ఎం పర్ల్ బ్యూటీ లో శాస్త్ర పరిష్కారం ఉంది అని చెప్తున్నారు మీ దగ్గర ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కంట్రోల్ చేసే సీరమ్స్ ఉంటాయండి లైక్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సీరం నైట్ రివైవ్ సీరమ్ అండ్ డే టైంలో సన్ స్క్రీన్ డే క్రీమ్స్ లైక్ మాయిశ్చరైజర్స్ హెయిర్ ఆయిల్ సో బాడీ కలర్ కాంప్లెక్షన్ కోసం సోప్స్ ఇలా వెయిట్ రిడక్షన్కి వెయిట్ లాస్ పౌడర్ కొలాజిన్ బూస్టర్ ఇలా మనకి ప్రతి సమస్యకి కూడా ఒక శాశ్వత పరిష్కారం కావాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అంటే ఏఆర్ఎం ప్రొడక్ట్స్ లో బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయండి సో సింపుల్ గా చెప్పాలంటే అందంగా కనిపించాలంటే దానికి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉన్నాయంటారు అంతేనా అంతేనండి చూసారు కదా మీరు కనుక స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్నట్లయితే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ